శ్రీరామచంద్రుడు ఆ పరబ్రహ్మ స్వరూపమని వైకుంఠం నుంచి భూమికి విచ్చేసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించిన మానవతా మూర్తి శ్రీరామచంద్ర ప్రభు. మనం మాట్లాడే ప్రతి శబ్దానికి కూడా ఒక వస్తువు కానీ ఒక రూపం కానీ ఉంటుంది, కానీ ధర్మానికి రూపం లేదు. ఎందువల్లంటే ధర్మం ఎటువంటి చిహ్నమో కాదు. ధర్మం అంటే అది నడవడికే తప్ప ధర్మం అంటే ఈ రూపంలో ఉంటుందని చెప్పడానికి లేదు. కానీ శ్రీరామచంద్ర ప్రభువు సాక్షాత్తు ధర్మస్వరూపుడని మనం కొలుస్తూ ఉంటాం. దానికి కారణం ఏమంటే ఆ శ్రీమన్నారాయణుడే మానవ రూపంలో అయోధ్యా నగరిలో అవతరించిన శ్రీరామచంద్రుడు సాక్షాత్తు ధర్మాచరణ చేశాడు కాబట్టి వేదాలు చెప్పబడినటువంటి ధర్మాల్ని ధర్మ సూక్ష్మాల్ని ఆయన జీవన విధానంలో పెట్టుకున్నాడు కాబట్టి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ధర్మానికి ప్రతిరూపంగా భావించే మన భారతదేశం ఒక పుణ్యభూమిగా భావించారు. ఎందువల్లంటే శ్రీరామచంద్ర ప్రభువు భూమికి ఎందుకు అవతరించాడు? అది ఒక మానవ రూపంలో దేవుడు మానవ రూపంలో ఎందుకు అవతరించాడు అంటే రావణాసురుడు గొప్ప తపస్సుని అవలంబించి బ్రహ్మదేవుని దగ్గర నుంచి అనేక వరాలు సముపార్జించాడు. అంటే దేవతల దగ్గర నుంచి కిన్నెరలు కింపురుషులు గంధర్వులు అనేక మంది ద్వారా నాకు ఎటువంటి మరణము ప్రాప్తించకూడదు అని మానవుణ్ణి మాత్రం వదిలిపెట్టాడు. ఎందుకు మానవుణ్ణి వదిలిపెట్టాడంటే మానవులు అల్పాయుష్కులు, చాలా తక్కువ బలం కలిగిన వారు, ముఖ్యంగా వారికి తపశ్శక్తి అనేది ఉండదు. అందువల్ల వారి ద్వారా మాకెందుకు మరణం సంభవిస్తుందని చిన్న చూపుతో వదిలిపెట్టాడు. అది గమనించిన శ్రీరామచంద్రుడు సాక్షాత్తు భూమిపై అవతరించి ధర్మము వేదం ఏం చెప్పబడింది అంటే ఋతం తప సత్యం తప శృతం తప శాంతం తపోతమస్తపశ్చమస్తపో దానంత భోజంత పో భూర్భువసు బ్రహ్మై తరుపాసీతపహ అని 8 రకాలైనటువంటి తపస్సులను వేదం చెప్పబడింది. అంటే శ్రీరామచంద్రుడు జీవనంలో ఎక్కడా తపస్సు చేశాడని మనం చూడలేదు. రామాయణంలో వాల్మీకి మహర్షి ఎక్కడా శ్రీరామచంద్రుడు తపస్సు చేశాడని ఎక్కడా ఆయన ఉద్ఘాటించలేదు. కానీ శ్రీరామచంద్రుడు తపస్సును ఆచరించాడు. ఏంటంటే 8 రకాలైనటువంటి తపస్సులను వృతంగా జీవించడము, సత్యాన్నే పలకడము, అదే శాస్త్రాధ్యయనము వేదాధ్యయనం చేయడము, ధర్మాన్ని పాటించడము, అలాగే పేదవారికి దానం చేయడము, యజ్ఞయాగాదులను చేయడం అనేది శ్రీరామచంద్రుడు తపస్సుగా భావించి ఈ 8 కూడా శ్రీరామచంద్రుడు పాటించాడు కాబట్టి ఆయన ధర్మస్వరూపుడయ్యాడు. ఆయన తపస్సంపన్నుడైనటువంటి రావణాసురుడిని కూడా సంహరించే ఒక గొప్ప శక్తిని శ్రీరామచంద్రుడు సముపార్జించాడు. అంటే రాముడు కృష్ణుడు 2 రకాలుగా మనం చూడాలి.
జ్ఞానస్పృహ ఉన్నవాడు శ్రీకృష్ణ పరమాత్మ అయితే జ్ఞానస్పృహ లేనివాడు శ్రీరామచంద్రుడు. ఎందువల్లంటే రావణాసురుడు దేవతల దగ్గర నుంచి నీకు నాకు సంహారం జరగకూడదు అని కోరిక మేరకు నేను భగవంతుణ్ణి అని తాను భగవంతుణ్ణని మరచి కేవలం మానవతా రూపంలో ఆయన రావణాసురుడిని సంహరించాడు. తద్వారా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ శ్రీరామచంద్ర ప్రభువు చేశాడు.